గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోన్లలో మాట్లాడు తర్వాత ప్రత్యక్షం కలిసి మాట్లాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం, హోంమంత్రి గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఇంత దారుణం అంటే మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మీకు అవన్నీ ఇస్తారా? ఇప్పుడు నేను చూపించేదంత ఇస్తారు? అది చాలా పెద్దగా ఉంది. వాస్తవానికి 3 గంటలు ఉంది. ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్. మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం మేము? ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం. ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రాన్ని కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్. అడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, మాట్లాడినాం. ఏంది ఇది? ఇది రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షి. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించి, కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న అయ్యేలా మొన్న ఏమన్నా వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు. గత అనేక రోజులుగా జరుగుతూ ఉంది. మీరు చూస్తారు, మీరు వింటారు. ఎంత మీరు విన్నారు? ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వై కేటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి మంత్రియా, ప్రధానమంత్రియా? ఈడీ మేమే చూసుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు, అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత విశృంఖలత, ఇంత ఈ ముఠాల స్వైరవిహారం. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు, పెద్ద క్రైమ్ ఇది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం ఇట్లా. మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరికొకరు 2-3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒక్కడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్ ఇది, చిన్న సన్న ఫ్రాడ్ కాదు. ఉన్నాయి మీకు ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు. ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలు చూడబోయే వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేశాడు, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేశాడు వయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేశాడు. ఏం దౌర్భాగ్యం ఇది? ఎవరు కాపాడాలి దేశాన్ని?
ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడు వీళ్ళ ఎన్నండి ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు ఉంటాయి, పాన్ కార్డ్స్ మూడు మూడు ఉంటాయి, వ్యక్తి ఒక్కడే పేరు మారుతుంది, డ్రైవింగ్ లైసెన్సులు రెండు మూడు ఉంటాయి, ఒకటే వ్యక్తి. ఏమన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు, ఇప్పుడు మీ పరిశీలనకు ఇస్తారు. మీరు పరిశీలన చేయొచ్చు, రేపు ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఇవరికి ఆశామాసికి ఏదో గాల్లే, రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ, నేను అందుకే భారమైన గుండెలతో భారమైన మనసుతో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతానని చెప్పింది. ఏమైతే అవుతుంది, ఏమున్నది? ఇదని జరిగితే మంచి చేయడం సావాల్సిన జాతం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటుపడితే సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది ఇదే పద్ధతి కొనసాగింది, ఈ దేశం ఏమైతుంది? వేర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్? అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది, రెండు చేతులు జోడించి చెప్పేది, ఇట్లాంటి ఈ ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి? వీళ్ళకి ఎవరు ఇచ్చినవి? దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెల్లారని నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసినండి. మీ దగ్గర 36 అని కూడా అంటాడు, 44 అని కూడా అంటాడు, మీ ఎమ్మెల్యేలను కొనరాట అని చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ స్పందించారు, ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఇది ఏం ఘోరం, ఏం ఈ కథ ఇది? మీ ఎమ్మెల్యేలను కొనుక్కోనికి వచ్చిండ్రో, కొనడానికి వచ్చిండ్రో, లేకుంటే ఇంకా దేనికి వచ్చిండ్రో, ఇప్పటిదాకా మీకే క్లారిటీ లేదు. కేసీఆర్ మాత్రం చక్కటి క్లారిటీ ఉంది, దాన్ని ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళు ఏం కథ, దీని వెనుక ప్లానింగ్ అంతా కేసీఆర్ది కాబట్టి. అసలు ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ప్రెస్ మీట్, మీడియా సమావేశం, అసలు ఏంటది? ఎవరు మిమ్మల్ని ఏం అడగకూడదు, అడిగితే వాళ్ళ నోటికి వచ్చినట్టే ఎదురు మాట్లాడి ఎదురు దాడి చేస్తారు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. దళితుల మీద చాలా గౌరవం ఉందంట. నిన్న మీడియా సమావేశంలో ఒక మీడియాలో చూసిన మీ సమావేశం ఉన్నప్పుడు కొకుల ఈశ్వర్ గారు వస్తాయని తీసి పక్కన పంపితిని ఆడ బాబాయ్ అని చెప్తుంది. అంటే మీ గౌరవం అంట ఎమ్మెల్యేలన్నా, ఒక దళిత ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులన్నా మీకు ఎవరి మీద గౌరవం? ఎందుకంటే మీ వాళ్ళంతా కూడా మీరు వేసిన డబ్బులతోనే మీరు చెప్పిన వాళ్ళు గెలిచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎవరికి వాల్యూనే లేదు, వాళ్ళకి ఎవరికి విలువలే లేవు. శాసనసభ్యులకు విలువ లేదు, మంత్రులకు విలువ లేదు, గౌరవం లేదు. కేవలం నేను వేసిన, నేను ఇచ్చిన పైసలతోనే మీరు నా ముఖం చూసి మిమ్మల్ని గెలిపించిందని మీరు వాళ్ళు ఎవరిని గౌరవించనే గౌరవించరు. ఎప్పుడైనా గౌరవించి నలుగురిని పాప రోజు పక్కన కూసబెట్టుకుంటున్నా వదలకుండా. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలు, ఈ నలుగురిని మాత్రం 26వ తేదీ సాయంత్రం నుంచి ఇప్పటిదాకా విడిచిపెట్టకుండా మీ సంతలో పెట్టుకుని అయితే తిరుగుతున్నారు. ఏడ కూర్చుంటే మీ పక్కల, ఎక్కడ పోతే అక్కడ మీ ఎంబడి, లేకుంటే మీ ముందర. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా స్వేచ్ఛ? వాళ్ళ నోరు ఇప్పనిస్తుండ్రా. అసలు ఏం జరిగిందో అనేది అందరికి అర్థమైపోయింది. ఈ డ్రామా పెద్ద నాటకానికి కేసీఆర్ గారు రూపకల్పన చేసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి అర్హత మీకు లేదు కేసీఆర్ గారు. మీరు గురివింద నీతి చెప్పొద్దండి దయచేసి. మీరు ఏమైనా నిజంగా చాలా బ్రహ్మాండమైన నీతివంతులు మీరు. ఈ దేశంలో మీ అంత ప్రజాస్వామ్య విలువలున్నోళ్ళు లేరు. అరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలన్నటువంటి ఘనుడవు, అంత గొప్ప నాయకులు మీరు. మీలాంటి తెలివిపరుడు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు. మీకు వచ్చినటువంటి రాజకీయం డబ్బుతో చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడ లేదు. దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా డబ్బుతో కొనేయాలన్నటువంటి ఆశ మీకు కలిగిందంటే ఎన్ని లక్షల కోట్లు మీరు సంపాదించుంటారో
ఇక్కడనే అందరికి అర్థమైపోతుంది కేసీఆర్ గారు మీకు ఏముందో చెప్పండి ఎన్నికలకు ముందు 2014 ముందు మీ పరిస్థితి ఏంది 2014 ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది మీది గాని మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని నేటి మీ పరిస్థితి ఏంది ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ని లక్షల కోట్లు ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తా ఉంది ప్రజలేమన్నా గుడ్డి అనుకుంటున్నారా ప్రజలకేమన్నా కళ్ళు చెవులు లేవనుకుంటున్నారా ప్రజలు సైలెంట్ ఉండొచ్చు మీ అధికార అహంకారంతోనా మీ అధికార దుర్వినియోగంతోనా భయపడి అందరూ సైలెంట్ ఉండొచ్చు నోరు లేకుండా ఉండొచ్చు సినిమా దాంట్లో ముగ్గురు మీరు కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు కదండి కేసీఆర్ గారు మీరు కొనుక్కున్న వాళ్ళే ముగ్గురు దాంట్లో ఉన్నారు కదా అంటే మీరు కొనుక్కోవడానికేమో మీరు ఏం చేసినా మీరు చాలా నీతివంతులు భారతీయ జనతా పార్టీలో పార్టీలో చేరినటువంటి వాళ్ళను రాజీనామా చేసి ప్రజల తీర్పు కొని తీర్పు కోరి రాజీనామా చేసినటువంటి వాళ్ళను రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరినటువంటి భారతీయ జనతా పార్టీ ఏమో అప్రజాస్వామికం మీరు డైరెక్ట్ గా కొనుగోలు చేసుకుంటేనేమో ప్రజాస్వామికం ఏం మాటలు మాట్లాడుతున్నారండి గంటల కొద్దీ మీరు మాట్లాడిన చెప్పిందే చెప్తున్నారు చెప్పిందే చెప్తున్నారు చెప్పిన మాట 100 సార్లు చెప్పింటారు చెప్పిన మాట 100 సార్లు పాడుంటారు దాంట్లో దానికి గంటల కొద్దీ ప్రెస్ మీట్ ఆ వీడియో క్లిప్పింగ్లు ఏమున్నాయండి ఆ వీడియోలో కొత్త ఏమున్నాయి ఆడియోలు వచ్చిందే వీడియోలో చూపిస్తున్నారు మీరు గంతే కదా దాంట్లో మోదీ గారు మాట్లాడే వీడియో ప్లే చేస్తారు మీకు ఏం సంబంధం అండి ఆ వీడియోతో మీరు మాట్లాడేటటువంటి వీడియోలు ఏదైనా ప్లే చేసుకొని చూసుకున్నారా కేసీఆర్ గారు మీరు మాట్లాడినటువంటి వీడియోలు ఒకసారి ప్లే చేసుకొని చూడండి మీలాగా అబద్ధాలు ఎక్కడ మాట్లాడలేదు నరేంద్ర మోదీ గారు అబద్ధపు మాట ప్రజలకు చెప్పి మోసం చేయలేదు నరేంద్ర మోదీ గారు రాజకీయపరమైనటువంటి స్పీచెస్ లో మాట్లాడారు ఎవరు ఎక్కడ కూడా ప్రజలకు మోసం చేసిన విషయంలో మీ కంటే గొప్పవాళ్ళు దేశంలో ఎవరు ఉండరు